అతి తక్కువ కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్స్ తీసుకొస్తూ యూజర్లకు కొత్త ఫీచర్ను అందిస్తోంది. అయితే తాజాగా వాట్సాప్ వినియోగంపై యూజర్లను హెచ్చరించింది. నకిలీ మెసేజింగ్ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని భారత వినియోగదారులను వాట్సాప్ హెచ్చరించింది. వాట్సాప్ మాదిరిగానే సేవలందించే హానికారక యాప్స్ను ఆ సంస్థ గుర్తించింది. మోడిఫైడ్ వెర్షన్తో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వాట్సాప్ హెచ్చరించింది. ప్రస్తుతం వాట్సాప్ మోడిఫైర్ పేర్లతో గూగుల్ ప్లేస్టోర్లో వందల కొద్ది యాప్స్ కనిపిస్తున్నాయి. వాట్సాప్లో పనిచేస్తూనే డిఫరెంట్ ఫీచర్స్తో ఆకట్టుకుంటున్నాయి. దీంతో యూజర్లు వాట్సాప్ మోడిఫైడ్ యాప్లను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అయితే వీటిని గుర్తించి వాట్సాప్ యూజర్లను హెచ్చరించింది. ఈ యాప్స్తో స్కామ్ జరుగుతోందని, యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నట్టు గుర్తించామని వాట్సాప్ సీఈఓ విల్ క్యాథ్కార్ట్ తెలిపారు. వాట్సాప్ తరహాలో ఈ వెర్షన్స్ ఎండ్ టు ఎండ్ ఎన్స్క్రిప్షన్ ఉండదని ఆయన హెచ్చరించారు.